హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా కంచెలపాలెంను తీర్చిదిద్దుత గల్లా పద్మావతి వెల్లడి, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్ అవతరణ అన్న నాయకులు, అమరజీవికి ఘన నివాళి. పంచారామాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, డిఎం వెల్లడి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వినతి. పట్టణంలోని ఐతార్ నగర్ లో గల లింగారో సెంటర్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఎమ్మెల్యే ఆలపాటి ప్రారంభించారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఐతార్ నగర్ లింగారావు సెంటర్లోని రైతు బజార్ వద్ద తెలుగుదేశ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా క్రమశిక్షణతో కూడిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతోందని చెప్పారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలే ప్రామాణికంగా పదవులు కేటాయింపు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నామినేటెడ్ పార్టీల్లో కార్యకర్తలకి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని, 30 సంవత్సరాలకు పైగా విలువలతో కూడిన పార్టీగా టీడీపీ గుర్తింపు పొందిందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మార్పు ఉండేలా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని అన్నారు. బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎవరు మర్చిపోవద్దని, బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజున ఈ 5 కోట్ల ఆంధ్ర ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వం మనం గత 2 ఏళ్ళ కింద పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి 100 మందికి ఒక సభ్యుడు ఉన్నాడు. మిగతాది తెలంగాణ ప్రాంతంలో, ఆ తర్వాత కొన్ని చోట్ల కూడా ఎక్కడైతే తెలుగు వాడు ఉన్నారో అక్కడ కూడా సభ్యత్వం చేసుకోవడం జరిగింది. అలాంటి చలనం లేనటువంటి వ్యక్తి మన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తామన్నా. అలాంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే మనందరికీ గౌరవం, మనందరికీ ప్రేమ, ఉక్కు మనిషి అని చెప్పి మనందరి చరిత్రలో తెలుసుకున్న సత్యం. అలాంటి ఉక్కు మనిషి యొక్క విగ్రహాన్ని కట్టడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టిన బీజేపీ పార్టీ, ఈ తెలుగువాడి యొక్క గుండె స్పందన, ఇవి కూడా వేదన చెందుతున్న ఈ తెలుగు జాతికి మాత్రం ఏమీ చేయలేనటువంటి. కార్యక్రమంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబతును జయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు కుద్దూస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, యార్డ్ చైర్మన్ గణవర్తి సుబ్బయ్య, కావేటి సామ్రాజ్యం నన్నపనేని సుధాకర్, అత్తోట వందనం షేక్ ఖలీల్, అశోక్ వర్ధనం, తెనాలి సుధాకర్, చిన్నం దమయంతి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంతకుముందు కార్యకర్తలకు సభ్యత్వ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో 150 మంది ఆటో డ్రైవర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. పురవేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆటో డ్రైవర్లను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ మార్కెట్ సెంటర్లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆటో వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో 150 మందికి పైగా ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆటో కార్మికులకు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కార్మిక శక్తి ఎంతో విలువైందని, అటువంటి కార్మికుని గుర్తించి ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలా చట్టం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. అసంఘటిత కార్మికులందరినీ చట్ట పరిధిలోకి తీసుకువచ్చి వారి సంక్షేమం కోసం
ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే వైఎస్ జగన్ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన జోసం చెప్పారు. 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ కనీసం 3 సార్లైనా రాష్ట్రం గురించి మోదీని నిలదీశారా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమీ చేయలేరని, టీడీపీకి 50 లక్షల మంది కార్మికులు రక్షణ సైన్యంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. సామాజిక మార్పు కోసం రాజకీయాలకు వచ్చిన చెప్పుకుంటున్న పవన్ కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన అన్నయ్యని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భారతదేశంలో కార్మికులుగా ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం జరగాలని చెప్పి చట్టం చేయటమే కాకుండా ఆ చట్టాన్ని 100% అమలు చేయాలనే కోరిక కాంక్ష కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తాం. మీ అందరికీ తెలుసు సంఘటితంగా ఉన్న కార్మికులకి అనేక రకాలుగా ఈ చట్టం ద్వారా సహాయం జరుగుతూ ఉంటే ఎవరైతే అసంఘటితంగా ఉన్న ఈ యొక్క కార్మిక సోదరులందరినీ కూడా ఈ రోజున చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వారికి సహాయాన్ని అందించాలి అని చెప్పి ప్రప్రదంగా ఆలోచించిన నేత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇంకో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, భావజాలంతో నేను వచ్చాను, సామాజిక మార్పు కావాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా పేదరికంగా ఉంది, ఉద్యానంలో మూత్రపిండాలు పోతున్నాయని చెప్పి మీ అన్నయ్య కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఏం చేసావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ అన్నయ్య పార్టీని నమ్మేశాడు, మీ అన్నయ్య కులాన్ని నమ్మేశాడు, ఏం చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు ఇవాళ వారికి కూడా నిలదీయలేకపోతా ఉన్నావు మీ అన్నని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముందులో చంద్రబాబు నాయుడిని నిలదీసే ముందర నువ్వు నిలదీయాల్సిందే మమ్మల్ని కాదు, మీ సోదరుని, మీ స్వయంగా మీ దేవుడు అనుకునే మీ అన్నయ్యని నిలదీసి ఎందుకు ఈ తప్పు చేశావు? ఇవాళ నేను ప్రజల్లోకి వెళ్తున్నా, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఎవరైతే అట్టడుగునున్న పేదవర్గం, ఎవరైతే అన్నార్థులుగా ఉన్న పేదవర్గాలు, ఎవరైతే సమాజానికి విసిరివేయబడ్డ ఉన్న పేదవర్గాలకి న్యాయం చేయాలని చెప్పి ప్రయత్నించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన్ని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఏందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పెన్షన్ ఎప్పుడైనా ఇచ్చారా? ఈ రకంగా ఒక రుణమాఫీ ఎప్పుడైనా చేశారా? ఒక మహిళకి డోక్రా సంఘాల ద్వారా ఏమైనా ఇచ్చారా? ఆటో యూనియన్ గర్వ అధ్యక్షుడు వీరపల్లి మురళి మాట్లాడుతూ 4.5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గత పాలనలో ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, సమస్యలు చెప్పుకుందామని ప్రజాప్రతినిధి వద్దకు వెళితే తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు. అటువంటి పార్టీల నాయకత్వాన్ని తిప్పికొట్టి ప్రజల కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అండగా నిలవాలని ఆయన కోరారు. నా కుటుంబంతో సమానం అనే విధంగా బ్రహ్మాండంగా ఏదైతే పనిచేస్తున్నారో దానికి నిదర్శనం ఈరోజు 150 కుటుంబాల వాళ్ళు మేము రాజా గారికి అండగా ఉంటాం, ఆయన నాయకత్వానికి అండగా ఉంటాం, పట్టణంలో ఉండేటటువంటి మా నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పేరెత్తే అర్హత మీకు ఎక్కడుందని మేము అడుగుతున్నాం. సోదరులారా, పేద ప్రజలు మాట ఎత్తే ముందు మేము ఒకటి అడుగుతాం, మీరు సమాధానం చెప్పండి. ఏదైతే ఆటో కార్మికులు కొన్ని సమస్యల మీద ఒక ప్రజాప్రతినిధిగా నీకు చెప్పుకుందామని చెప్పి నీ గుమ్మంలోకి వస్తే కనీసం ఓటు అడిగేటప్పుడు గుమ్మం గుమ్మం తిరిగావు, గడప గడపకి దొంగ దండాలు పెట్టావు, నీ గడపలోకి కష్టాలు చెప్పుకుందామని చెప్పి ఆటో సోదరులు వస్తే
కార్యక్రమంలో చైర్మన్ పెంటల వెంకట్రావు, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యురాలు అన్నపత్తి జయలక్ష్మి, ఎంపీపీ కొత్త లక్ష్మి తులసి, కావేటి సామరాజ్యం, చల్ల పుల్లారావు, కంచర్ల ఏడుకొడలు, దేవినేని రమాదేవి, పిల్లి మాణిక్యాలరావు, కొల్లూరు శ్రీధర్, మానికొండ శివప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. కంచర్లపాలెం గ్రామాన్ని రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి గల్లా పద్మావతి పేర్కొన్నారు. పద్మావతి దత్తత గ్రామం కంచర్లపాలెంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మండల పరిధిలోని కంచర్లపాలెం గ్రామంలో గల్లా పద్మావతి గురువారం పర్యటించారు. ఎంపీ గల్లా జయ సతీమణి గల్లా పద్మావతి స్వగ్రామమైన కంచర్లపాలెం గ్రామాన్ని గతంలో దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి పలుమార్లు గ్రామాన్ని సందర్శించిన ఆమె అక్కడ సమస్యల పరిష్కారానికి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రామంలో పర్యటించిన పద్మావతి గ్రామంలో 19 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం 11.5 లక్షలతో నిర్మించనున్న బస్సు షెల్టర్, చెరువుగట్టు వెంబడి గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలను గల్లా పద్మ సందర్శించారు. పాఠశాల మొత్తం కలయి తిరిగి అక్కడ సమస్యలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో సమావేశమై సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా గల్లా పద్మ మాట్లాడుతూ తన సొంత గ్రామమైన కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఫ్లోరింగ్ నిర్మాణం, ప్లేగ్రౌండ్ అభివృద్ధి, వేదిక నిర్మాణం వంటి వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో పనులు చేపడతామని తెలియజేశారు. కంచర్లపాలెంకి ఈరోజు హృదయం వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అని చూస్తూ ఉన్నాను. గ్రామస్తులను కలిసినాక చాలా సంతోషంగా ఉంది. చాలా సపోర్టివ్గా ఉండి వాళ్ళు ముందుకొచ్చి చాలా పనులు అన్నీ చేపిస్తున్నందుకు చాలా సపోర్టివ్ అండ్ ఈజీగా ఉంది. మాకు చాలా సంతోషం. ఇక్కడ 80% పనులన్నీ జరిగిపోయినాయి. మేము సంతృప్తిగా ఉంది. రోడ్స్ అవి, డ్రైనేజెస్ అన్నీ బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలింది ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి మిగిలింది, అది పూర్తి చేయాలనేసి చూస్తూ ఉండి దానికి బడ్జెట్ వేసి డిజైనింగ్ అంతా చేస్తూ ఉన్నాము. ఒకళ్ళు ఇద్దరు మిగిలినాయని మేము కనుక్కున్నాము, అవి చేయటానికి మేము చేస్తూ ఉన్నాము. అవును, స్కూల్ బిల్డింగ్ చూసాము. పిల్లలు బాగా చాలా బాగా చదువుకుంటున్నారు. ఒక డిజిటల్ క్లాస్ ఒకటి అడుగుతూ ఉన్నారు, దాన్ని కూడా ప్రొవైడ్ చేసి. కిచెన్ అంతగా సరిలేదు, దాన్ని కూడా కొంచెం సరిదిద్ది అక్కడ కుకింగ్ జరిగేటట్టు చూడాలి అని చూస్తున్నాము. ఫ్లోరింగ్ కూడా పెండింగ్గా ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాము. అండ్ దెన్ ప్లేగ్రౌండ్ ఆల్సో ఇస్ ద యా కాంపౌండ్ వాల్ అంతా బాగుంది, ప్లేగ్రౌండ్ ఉంది, దాన్ని లెవెల్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఆ పిల్లల్ని కొంచెం స్పోర్ట్స్లో కూడా ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నాము. జడ్పీటీసీ సభ్యురాలు అన్నపత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ దత్తత గ్రామమైన కంచర్లపాలెంలో గల్లా పద్మ పర్యటించారని చెప్పారు. గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. గల్లా పద్మ చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంతో పాటు నూతన పనుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. మరి ఈ గ్రామంలో డెవలప్మెంట్ ఎలా ఉంది, సంక్షేమ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది చూడటానికి మరి ముఖ్యంగా ఈ రోజున ఈ గ్రామం విచ్చేయటం జరిగింది. అలాగే దీనిలో భాగంగా ముందుగా స్కూలు, మండల పరిషత్ స్కూల్లో మెడ్జి చేసిన సెంటర్ని కూడా చూడటం జరిగింది. అందులో చిన్న చిన్న సదుపాయాలు లేవు. అది ప్లేగ్రౌండు, అట్లాగే ఫ్లోరింగు, డిజిటల్ క్లాస్ ఒకటి అడిగారు పిల్లలు అను టీచర్స్, దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి చూడటం జరిగింది. అలాగే ప్లేగ్రౌండ్ లెవెలింగ్ కూడా ఒకటి అడగటం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కంచర్లపాలెం గ్రామంలో బస్ షెల్టర్ ఒకటి, మరి గ్రామస్తులందరి కోరిక మేరకు అపరకర్మశాల గది, అంటే కార్యక్రమం చేసుకోవటానికి, బట్టలు మార్చుకోవటానికి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా అడగటం జరిగింది. దానికి ఎంపీ గారి ఫండ్ నుంచి 11.5 లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి వాటి రెండింటికి కూడా శంకుస్థాపన చేసుకోవటం, అలాగే ఇది రోడ్లు 19 లక్షలతోటి గతంలో నిర్మించిన 3 రోడ్లను కూడా ఆవిడ స్వహస్తాలతోటి ఈరోజున ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఇంకా అంగన్వాడీ సెంటర్సు, అలాగే సాధికార మిత్రులతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారితో కూడా సమావేశం అయ్యి సాధికార మిత్రులు ఏ రకంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా, వారి సమస్యలు తెలుసుకుంటున్నారా లేదా తెలుసుకోవటం, మరి అలాగే అంగన్వాడీ టీచర్స్ ఎంతవరకు పనిచేస్తున్నారు పిల్లలకి. ఎంపీపీ కొత్త లక్ష్మి తులసి మాట్లాడుతూ కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న గల్లా పద్మ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. అటు ఎంపీ నిధులతో పాటు తన సొంత నిధులు సైతం ఖర్చు పెడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ బస్సు షెల్టరు,
అప్పర కర్మశాల గదికి శంకుస్థాపన చేశారు. అలాగే వారిచ్చిన ఫండ్తో అంతకుముందు 3 రోడ్లు వేయటం జరిగింది ఈ గ్రామంలో. వాటిని 19 లక్షలతో ఈ బస్ షెల్టర్కిను అప్పర కర్మశాల స్నానపు గదికి వాటికి 19 లక్షలు శాంక్షన్ చేశారు ఎంపీ గారి ఫండ్ నుంచి. అలాగే అంతకుముందు శాంక్షన్ అయిన వాటికి 3 రోడ్లకి ఈ రోజున ప్రారంభోత్సవం జరిగింది. మా గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధికి వారు చేస్తున్న సహాయానికి మా గ్రామస్తులందరం ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నాము. ఇంకా ముందు ముందు కూడా ఈ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ఉంచాలని కోరుకుంటూ. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టివెరుపు నిర్మలా కుమారి, టీడీపీ నాయకులు కొత్త సత్యబాబు, కట్టివెరుపు అజయ్బాబు, వేజెంట్ల మంగయ్య, బుల్ల రమేష్, పెంబసారి శ్రీనివాసరావు, కేసిన కోటేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు గురువారం పలువురు ఘనంగా నివాళి అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో అమర్జీవికి ఘన నివాళి అర్పించారు. బోస్రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావు సహా పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఓవర్బ్రిడ్జి కింద పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అన్నారు. ఆయన త్యాగ నిరతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. అమర్జీవి త్యాగానికి గుర్తుగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి అటు బోస్ రోడ్లో, ఇటు మారిస్పేటలో 2 చోట్ల కూడా వయసు సంఘాలచే మరి అందరం కూడా మరి పూలదండలు వేసి ఆయన నివాళులర్పించి ఆయన 58 రోజులు మరి ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆయన అశువులు బాసి మరి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా తెలుగువారు మాట్లాడడానికి ఒక రాష్ట్రం కావాలని ఆయన నిరాహారదీక్ష చేసి తెలుగువారు అందరూ కూడా ఒక రాష్ట్రం ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు, మరి అటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం కూడా మరి అమరావతిలో ఒక మంచి అక్కడ విగ్రహం ఒకటి పెట్టి ఒక 2 ఎకరాలు స్థలం కూడా దాన్ని కేటాయించే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మరి ఆయన జ్ఞాపకాలు కూడా మర్చిపోలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయా కార్యక్రమాలలో ఆర్యవైశ్య నాయకులు పెండాల సుబ్బారావు, మద్ది మల్లికార్జునరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, వెచ్చ ఉషారాణి, దేశు యుగంధర్, ఆలపాటి శివ, కొణిజేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక నుండి వాహన రిజిస్ట్రేషన్లో ఒకే కోడ్ని వర్తించేలా నిర్ణయం తీసుకుంది. AP 39 అనే కోడ్తో వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుందని, మరో 15 రోజుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని తెనాలి మోటార్ వాహనాల తనిఖీ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ కోడ్లను నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు తెనాలి మోటార్ వాహనాల తనిఖీ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, వాహనాల రిజిస్ట్రేషన్లో ఒకే సంఖ్య మీద రిజిస్ట్రేషన్ చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. AP 39 ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెబుతూ, ఇప్పటివరకు 1989 నుంచి జిల్లాల వారీగా ఉన్న కోడ్ల ద్వారా వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయని చెప్పారు. AP 39 001 సిరీస్ నుంచి 9999 వరకు అంటే 10,000 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అవుతాయని అన్నారు. ఎవరైనా తమకు కావాల్సిన నెంబర్ బిడ్లో రాకపోతే మరో 3 రోజుల్లో అదే నెంబర్ ఇంకొక సిరీస్లో పొందడానికి అవకాశం ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. కొత్త విధానం వల్ల వాహన చోదకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. కాగా నవంబర్ 1వ తేదీ నుండి ఆటో రిక్షాలు, తేలిక రకపు రవాణా వాహనాలకి 6 నెలల క్రితమే జీవో ద్వారా లైఫ్ ట్యాక్స్ అమలు చేశారు. అయితే ఇప్పటివరకు వాలంటీర్గా కట్టుకునే అవకాశం ఉండేదని, ఈ రోజు నుంచి ఆ విధానం లేదని, తప్పనిసరిగా లైఫ్ ట్యాక్స్ను కట్టాల్సిందేనని చెప్పారు. అధికారుల తనిఖీలలో లైఫ్ ట్యాక్స్ కట్టని వాహనాలు ఉంటే వాటిని సీజ్ చేస్తామని సత్యనారాయణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. రవాణా శాఖ ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు చేపట్టింది. అది వాహనాల రిజిస్ట్రేషన్లో ఒకే సంఖ్య
మీద రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా, ఒకే సిరీస్ రాష్ట్రం మొత్తం కూడా అమలయ్యే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వాహనాలన్నింటినీ కూడా ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. 15-20 రోజుల్లో ఈ సిస్టము కార్యరూపం దాల్చుతుంది. దీని ప్రకారం రాష్ట్రం మొత్తం కూడా AP 39 ఒకే ఒక సిరీస్ తోటి వాహనాల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. గతంలో జిల్లాల కోడ్ని అనుసరించి వాహనాలను రిజిస్ట్రేషన్ జరిగేది. 1989 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జిల్లా కోడ్ని బట్టే వాహనాలని రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ మనకి గుంటూరు వచ్చేసి AP 007, విజయవాడ AP 016, అలాగే వెస్ట్ గోదావరి AP 037, అదే అలా ఆ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అయినాయి. కానీ కొత్త విధానంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకే కోడ్తో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబరింగ్లో పెనుమార్పులు శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుంది. లైఫ్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేశారు. ఈరోజు నుంచి అది కంపల్సరీగా అమల్లోకి వచ్చింది. గత 6 నెలలుగా వాళ్ళు ఐచ్ఛికంగా కట్టుకునే వెసులుబాటు ఉంది, అంటే వాళ్ళు వాలంటరీగా. కానీ ఈరోజు నుంచి వాలంటరీగా కట్టేటువంటి విధానం లేదు, కంపల్సరీగా ఈరోజు నుంచి కట్టే తిరగాలి. తనిఖీల్లో వాహనం కనుక లైఫ్ ట్యాక్స్ కట్టకపోతే పట్టుకొని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆటో రిక్షా వాహన ఓనర్లు మరియు తేలిక రకపు రవాణా వాహనాల ఓనర్లు అందరూ కూడా వెంటనే వాళ్ళ యొక్క రికార్డ్స్ తీసుకొని RTO ఆఫీసును సంప్రదించి లైఫ్ ట్యాక్స్ని చెల్లించి తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్తీక మాసమును పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీనిలో భాగంగా తెనాలి RTC డిపో, పంచారామ దర్శనం, అలాగే వైష్ణవ ఆలయ దర్శిని కల్పించేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెనాలి RTC డిపో కార్తీక మాసంలో దర్శించుకునే పంచారామ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శేషగిరిరావు తెలిపారు. ఒక్క రోజులోనే సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి పుణ్యక్షేత్రాలు దర్శించుకునేలా బస్సు సౌకర్యం కల్పించినట్లు డిఎం చెప్పారు. ఇదే విధంగా యాగంటి, మహానంది, శ్రీశైలం దర్శనం చేసుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని డిఎం తెలిపారు. సూపర్ లగ్జరీ, డిలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను నడపనున్నామని, పెద్దలకు 730 రూపాయల నుండి 970 రూపాయల వరకు, పిల్లలకు 550 నుండి 730 రూపాయల వరకు టికెట్ ధర ఉంటుందని చెప్పారు. అదే త్రిశైవ క్షేత్ర దర్శనానికైతే పెద్దలకు 960 రూపాయల నుండి 1280 రూపాయల వరకు, పిల్లలకు 720 రూపాయల నుండి 960 రూపాయల వరకు ఛార్జీ ఉంటుందని డిఎం శేషగిరిరావు తెలిపారు. మనకి దీపావళి తర్వాత కార్తీక మాసంలోకి ఎంటర్ అవుతాము. కార్తీక మాసం అనేది అతి పవిత్రమైన మాసం హిందూస్కి. కాబట్టి కార్తీక మాసం రోజున కార్తీక సోమవారం కానివ్వండి ఎక్కువగా, లేదంటే కార్తీక మాసం ఏ రోజైనా సరే ఒకే రోజు 5 శైవక్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా పుణ్యం వస్తుందనేది మనకు ప్రగాఢమైన నమ్మకం. సో ఈ యొక్క నమ్మకాన్ని మరి నిజం చేస్తూ APSRTC వారు స్పెషల్ బస్సులు నడపడం జరుగుతూ ఉంది. సో పంచారామాలంటే మనకి సామర్లకోట, ద్రాక్షారామం, అమరావతి, తర్వాత పాలకొల్లు దగ్గర 5 క్షేత్రాలని మనం కలుపుతూ ఒకే రోజు, అంటే ఇవాళ రాత్రి 10 గంటలకి అట్లా బయలుదేరే విధంగా ప్లాన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కల్లా మనకి వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పని స్పెషల్ బస్సులు ఆదివారం, ప్రత్యేకించి ఆదివారం పూట మేము రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజల వద్దకే పాలన అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పేర్కొన్నారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. 18వ వార్డులో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు చైర్మన్ పెండాల వెంకట్రావు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వార్డులో పలుచోట్ల మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా సంక్షేమ పథకాల అమలు ఆగటం లేదని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అప్పటికప్పుడు పరిష్కారం చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రజలు ఈ సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వెనకెప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీ ఇంటికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకేం పని కావాలా, మీకే సమస్యలు నేను అడిగిన ప్రభుత్వం ఇదే. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అడగల, ఏదో గ్యాస్ బండలు ఉదవాటు పెట్టేసి. మీరందరూ కూడా ఆలోచించండి, గతంలో ప్రభుత్వాలు ఏం చేసినవి. మన ఎమ్మెల్యే గారు ఈ మధ్య ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి తెలుగుదేశం అని ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏంటమ్మా ఇట్లా అడిగిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారమ్మా? మీరు చెప్పండి, ఏ ఎమ్మెల్యేనైనా మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీ సమస్యలు తీరుస్తాను అని చెప్పిన మనిషి ఎవరైనా ఉన్నారా? అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఈ రకంగా పెద్దవాళ్ళు కూడా ప్రతి పేదవాడిని కూడా టచ్ చేయండి, వాళ్ళ సమస్యలు ఏమంటే తెలుసుకోండి, వాళ్ళకి పని చేయండి అని చెప్పేసి అటు పక్క ఎమ్మెల్యే గారు తిరగడం, ఇటు పక్క అధికారులు ప్రతి వారంలో రెండు వార్డులు మరి గురువారం శుక్రవారం వచ్చి మీ సమస్యలను ప్రతి వార్డులో కూడా తిరుగుతున్నారు. ఈ వార్డు పోతే రేపు ఇంకొక వార్డు, మళ్ళీ నెక్స్ట్ వీక్లో ప్రతి గురువారం శుక్రవారం రెండు రోజులు చేస్తారన్నారు. ఎంహెచ్ఓ డాక్టర్ రమణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామదర్శిని కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. మరి గ్రామదర్శిని కార్యక్రమంలో విశేషం అందరికి కూడా అభినందనలు చేస్తూ, మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆదేశం మరి గ్రామదర్శిని చేసుకుంటున్నామో దాని ప్రకారం అనుగుణంగా మన శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మా కౌన్సిల్ సభ్యులు మొత్తం ఈ వార్డుని అభివృద్ధి కోసం కానీ ఈ వార్డు బ్యూటిఫికేషన్ చేయడం కానీ వార్డులో శానిటేషన్ చేయడం కానీ అన్ని విధాలు కూడా ఆమె చక్కగా తోడ్పాటు చేస్తారని చెప్పేసి, ఏ సమస్య అయినా ఉంటే వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మీకు హామీ ఇచ్చినట్టుగా ఆమె ఇందులో నాకు చెప్పారు, మీకు తెలుగులో చెప్పాను. అనంతరం పురసేవ యాప్ పనితీరును ప్రజలకు సిబ్బంది వివరించారు. మీ జిల్లా నేము, మున్సిపాలిటీ నేము అడుగుతుంది అనమాట, అది మీ ఫోన్ నెంబరు, పూర్తి పేరు అనే వివరాలు అడుగుతుంది. అవన్నీ దానికి సబ్మిట్ చేసినప్పుడు ఇలా వస్తుంది, ఫిర్యాదు ఇవ్వాలంటే దీంట్లో ఏమేమి చేయొచ్చు మనము అనేది ఒకసారి చెప్తారండి. ఫిర్యాదు చేయటం ఎలాగనేది ఒకసారి చూద్దాం మనం. మీకు ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఈ ఫిర్యాదులు అనే బాక్స్ ఉంటుంది, అప్పుడు ఫిర్యాదు రకము అనాలి. మీరు ఫిర్యాదు రకము అనేది టైప్ చేయకుండా ఇక్కడ అది మారుతుంది కదండి, దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలా వస్తాయి అన్నమాట. దీని ద్వారా మనము దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు ప్రజా ఆరోగ్యము పారిశుద్ధ్యం అనుకున్నాం, తర్వాత వార్డు కౌన్సిలర్ షేక్ నాగూర్బి, అసిస్టెంట్ కమిషనర్ విజయసార్ది, మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. RX 100 పేరుతో వచ్చిన సినిమా యూత్ ని గతంలోకి తమ ఫేవరెట్ యమహా బైక్ వైపు మళ్లించింది. యమహా బైక్ అంటూ ఒకప్పుడు మోజుపడ్డ ఆ బైక్ పేరుతో సినిమా రావడంతో యూత్ తిరిగి RX 100 CC బైక్ కోసం ఎదురు చూస్తోంది. ఈ బైక్ కోసం మెకానికల్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక దశాబ్దం పాటు సంచలనం సృష్టించిన యమహా RX 100 బైకుకు మరలా గుర్తింపు వచ్చింది. లేటెస్ట్ టెక్నాలజీతో, మోడల్స్తో ఎన్ని రకాల బైకులు వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా RX 100 బైక్కి డిమాండ్ వచ్చింది. దీనికి RX 100 పేరుతో సినిమా రావటమే కారణం. అయితే RX 100 బైకు ఆదరణ తగ్గటం వల్ల ఆనాడు యమహా కంపెనీ బైకుల ఉత్పత్తి నిలిపివేసింది. దాని తర్వాత అనేక రకాల మోడల్స్ 100 CC నుండి 200 CC పైగా లేటెస్ట్ బైకులు రావటంతో RX 100 కనుమరుగైపోయింది. తిరిగి సినిమా పుణ్యమా అంటూ RX 100 బైకు దాచుకున్న కొందరు బయటికి తీసి ముస్తాబు చేసుకుంటున్నారు. మార్కెట్లో ప్రస్తుతం 100,000 రూపాయల వరకు ధర పలుకుతోంది. RX 100 బైక్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజు అనే వాహన చోదకుడు తెలిపారు. మైలేజీ బాగా వస్తుందని, ఇప్పుడున్న బైకుల కంటే RX 100 బైకు ఎంతో మంచిదని చెప్పారు. ఈ బండిపై ప్రయాణం చేస్తూ ఉంటే నడు నొప్పులు వంటివి రావని, దానికి రిపేర్లు తక్కువగా ఉంటాయని చెబుతూ రకరకాల మోడల్స్లో బైకులు రావడంతో ఆనాడు దీనిని పక్కన పెట్టారని చెప్పారు. దీనిపై మోజు కలగటానికి దీని పేరుతో సినిమా రావడం కారణంగా కూడా రాజు తెలిపారు. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్డ్ ఫీచర్స్తో టూ వీలర్స్ వచ్చినా కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఎంత ఫేమస్ వెహికల్, ఈ RX 100 అంత ఫేమస్ వెహికల్. ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు ఏ బండి వచ్చినా కానీ అంత ఇష్టంగా ఎవరు లైక్ చేయట్లేదు. అంత లైక్ చేసే ఆ బీటింగ్ కానివ్వండి, లేకపోతే ఆ డ్రైవ్ కానివ్వండి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. పాత వెహికల్స్ స్ట్రాంగ్గా ఉండేవి, ప్లస్ మైలేజ్ కూడా బాగా వస్తుండేవి.
మళ్ళీ మెకానిజం కూడా రిపేర్ కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు వచ్చినవన్నీ చాలా డెలికేట్గా ఉండటం వల్ల ప్రతి చిన్న విషయానికి చిన్న పాటలు పోవడం, ఏదన్నా గట్టిగా ఒక 100 కిలోమీటర్స్ జర్నీ చేస్తే బ్యాక్ పెయిన్ రావడం అంత కంఫర్ట్గా లేవు. సో గోల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి నా ఒపీనియన్. నేతాజీ మెకానికల్ షెడ్ అధినేత అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ, యమహా RX 100 బైక్ ఒకప్పుడు బైకులకే రాజుగా ఉండేదని చెప్పారు. RX 100 సినిమా వచ్చిన తర్వాత చాలా మంది యువకులు ఈ బండి కోసం అడుగుతున్నారని చెప్పారు. తన వద్దన్న బైక్ ని కొందరు యువకులు అడగటంతో రిపేర్ చేసి ఇస్తున్నట్లు చెప్పారు. RX 100 బైక్ ఇప్పుడు యూత్ హాట్ ఫేవరెట్ గా మారిందని సంపత్రాయుడు తెలియజేశారు. పాత యమహాల్కి అది 100 cc వెహికల్ ఒకప్పుడు రారాజుడా వెలిగింది. ఎందుకంటే అత్యధికమైన పికప్ ఉండటం, దాంతోపాటు వెహికల్ చిన్నగా ఉండటం, చాలా స్పీడ్ వెళ్ళటం, కూరకారికి చాలా ఇంట్రెస్ట్గా ఆ వెహికల్ ఉండటం మూలంగా చాలా మంది దానికి ప్రేమికులుగా మారారు. ఈ మధ్యకాలంలో మళ్ళా కొత్త యూత్ కూడా అదే వెహికల్స్ కావాలని కోరుకోవటం, పాత వెహికల్స్ ఎవరైనా ఉంటే ఇలా మా వర్క్షాప్ దగ్గరికి వచ్చి పాత వెహికల్ ఉందా అనగా జనరేషన్ గ్యాప్లో ఉంచి, ఇప్పుడు అంటే బీటెక్ చదవడానికి వచ్చిన పిల్లలందరూ కూడా తప్పనిసరిగా మన లైఫ్లో ఒకసారి యమహా వాడాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇది సినిమా మొన్న కొత్తగా రావడం, ఆల్రెడీ ఆ యమహా వచ్చినప్పటి నుంచి కూడా యూత్లో దానికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతి చాలామంది సినిమా వాళ్ళు ఏంటి స్టార్స్ ఏంటి అందరి దగ్గర కూడా ఆ బండి ఉండడం చాలా అరుదుగా ఉండటం మూలంగా, రెండోది ఆ వెహికల్ చాలా కంఫర్ట్గా ఉండటం మూలంగా జనం అందరూ కూడా యూత్ దానికి ముఖ్యంగా ఆకర్షించడం కారణం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా కంచెలపాలెంను తీర్చిదిద్దుత గల్లా పద్మావతి వెల్లడి, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్ అవతరణ అన్న నాయకులు, అమరజీవికి ఘన నివాళి. పంచారామాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, డిఎం వెల్లడి, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.